మనందరికీ తెలిసిన చాలా బాధాకరమైన విషయం, గుర్రపు శైలేష్ నిజామాబాద్ వాసి ఇక్కడ న్యూజెర్సీలో జరిగిన శనివారం జరిగిన యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ రోజు ఫ్యూనరల్ కార్యక్రమం ఈ రోజు జరుగుతుందండి. సో ఇప్పటికే తనకు సంబంధించిన ఫ్రెండ్స్ అంతా కూడా ఇప్పటికే రావడం జరిగింది. సో ఇక్కడికే ప్రీస్ట్ కూడా రావడం జరిగింది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో వాటన్నిటిని శాస్త్రయుక్తంగా నిర్వహించి ఆ తదనంతర కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. కొన్ని కారణాల వల్ల తన కుటుంబ సభ్యులు ఎవరూ లేకుండానే ఈ కార్యక్రమాలను జరుపుకోవాల్సి వస్తుంది. సో నిజంగా ఇది చాలా బాధాకర విషయం. అయినప్పటికీ తన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారే అన్ని తానే ఈ కార్యక్రమాలను నడిపిస్తున్నారు. అలాగే వారికి తోడుగా ఇక్కడున్న తెలుగు ఆర్గనైజేషన్స్ తానా టాటా వీరంతా కూడా ఉండి వారికి సహాయంగా ఉన్నారండి. సో వారందరి సహకారంతో ఈ రోజు ఫ్యూనరల్ ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. సో నా వెనుక ఉన్న ఈ బిల్డింగ్ లోనే ఇప్పుడు జరగబోతున్నాయండి. ఆల్రెడీ పూజారి గారు వచ్చి రెడీగా ఉన్నారు. సో బాక్స్ లో తనకు సంబంధించినవి కూడా ఉన్నాయి. సో వాటికి ఏవైతే కార్యక్రమాలు నిర్వహించాలో వాటన్నిటిని నిర్వహించబోతున్నారు. మరి కాసేపట్లో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత వాటన్నిటిని కూడా మీరు చూడవచ్చు. ఎవరైతే తన బంధువులు పేరెంట్స్ వారందరి కోసం జై స్వరాజ్య JSW టీవీ ద్వారా మేము లైవ్ లింక్ కూడా ఇస్తున్నామండి, లైవ్ ద్వారా చూపించబోతున్నాము. సో ఎవరైతే తమ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నారో అని బాధపడాల్సిన అవసరం లేకుండా వారందరూ చూసే విధంగా JSW జై స్వరాజ్య ద్వారా మీ అందరికీ ప్రతి ఒక్కటి చూపించబోతున్నాం. ఇక ఇప్పుడైతే ఒక్కొక్కరుగా స్టార్ట్ లోపలికి వెళ్తున్నారు, మనం కూడా లోపలికి వెళ్దాం. సో కార్యక్రమాలు స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో వాటిని మీరు జై స్వరాజ్య JSW ఛానల్స్ ద్వారా చూడవచ్చు అండి. బొమ్మన ఫోన్ ది బొమ్మన Thank you.